హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్స్. కొంచెం డిఫరెంట్గా ఎడ్ల బండేసుకుని రోడ్డు మీద పచ్చని చెట్టు కింద అమ్ముతున్న ఈ ప్లాస్టిక్ సామాన్లు కొనడానికైతే మనం రాలేదు ఈరోజు బయటకి. పక్కనే ఫ్లవర్ బొకేతో వెల్కమ్ చెప్తూ ఉన్న ఇలాంటి అందమైన మొక్కలను చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం మంగళం రోడ్లో ఉన్న అమ్మ నర్సరీ దగ్గర ఉన్నాము. కొంచెం డిమాండ్ కంటే ముందుగానే వస్తుంది, వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఏమేమి మొక్కలు దొరుకుతాయో ఇక్కడ చూద్దాం, రండి. ఎస్, తెలుగులో కలబంద అంటాము. ఇవి మనీ ప్లాంట్స్ లోనే ఇంకొక టైప్ కదా, అంటే కొంచెం చెట్లు స్ట్రాంగ్ ఉంటాయి, ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి స్నేక్ ప్లాంట్ అయితే కాదు, ఇవి నాకు తెలియదు. ఇవైతే లీవ్స్ అయితే సూపర్ ఉన్నాయి. నాకైతే తెలియదు, నేను నేమ్ పెట్టిన పేరు మాత్రం బ్లూ వెల్డ్ ట్రీస్. డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇంగ్లీష్ కలర్స్ లాగా లైట్ కలర్స్లో లీవ్స్. మనం మన రూమ్లో కానీ మన రూమ్ పెయింట్ బ్లూ కలర్ అయితే ఈ పెట్టుకుంటే చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇది ఒకసారి గోల్ ఉన్నప్పుడు మా తమ్ముడు ఈ ప్లాంట్ ఇక్కడ పీకి ప్లాంట్ ఫ్లవర్ అదే ఇక్కడ తీస్తాడు, మళ్ళీ ఇక్కడ నుంచి హనీ తాగేస్తాడు, సారీ నెక్టార్ తాగేస్తాడు. జిల్లేడు చెట్టు, ఇది తెలీదు ఈ కలర్ జిల్లేడు ఇంత ఉన్నాయి, మనీ ప్లాంట్ షేప్లో ఉన్నాయి. ఇవేంటి లోటస్ టైప్లో పెంచుకోండి, ఆల్మోస్ట్ లోటస్, ఏదైనా లేక్స్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇవి జామకాయ. ఎస్, అక్కడే ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇది వచ్చేంటిది పుదీనాలా ఉంది చూసుకుంటే, పుదీనా కాదు. ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది చూడు, బబుల్ గమ్ స్మెల్ వస్తుంది. బబుల్ గమ్ స్మెల్ వస్తుంది కదా. అపార్ట్మెంట్లో ఉండే డైలీ ఆ చెట్టు కింద మొత్తం పూలు పూలు పడి ఉంటాయి. ఇది వచ్చేసి ఇది విరజాజి. విరజాజి నైస్. ఇవి చూస్తావా, ఇవి సన్న జాజులు. విరజాజి సన్న జాజు ఇన్ని జాజులు ఉన్నాయి. ఇవి వచ్చేసి అవి వచ్చేసి కదమ్మ. ఎక్కడి నుంచి తెప్పిస్తారు? రాజమండ్రి నుంచి. మర్మం, తమలపాకు, ఉసిరి చెట్టు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది తీసుకుందాం మమ్మీ గోవా గుర్తుగా. ఇలాంటి చాలా పెద్ద చెట్టు ఉండేది ఎంట్రన్స్ లో. ఈ రెండు ఒకటే కదా. ఇదేమో లైట్ కలర్ లో ఉంది, ఇదేమో తీగ వచ్చింది. అక్క ఈ మల్లెలు ఎట్లా? ఇది బాగుంది, చాలా పెద్ద. ఇది మమ్మీ అపార్ట్మెంట్లో కూడా ఉంది. ఈ చిన్న చిన్న ఒకప్పుడు ముందు కొట్టుకోవచ్చు ఇలాంటి బర్డ్స్ తీసుకొని. ఇవేం చెట్టు? ఇది ఫ్రూట్స్ అంటే దానిలో బెర్రీస్ సబ్జెక్ట్ ఇలాంటివి ఉంటాయి. నాకు ఇష్టమైన ఈ చెట్టు నా ఫేవరెట్, రోజు సబ్జెక్ట్ వచ్చు. ఇవేంటో తెలియదు నాకు. ఇవి గన్నేరు చెట్టు. ఇది గణేష్ మా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. గణేష్ మా వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు, గన్నేరు చెట్టు అది. ఇది స్టార్ ఫ్రూట్, పుల్ల పుల్ల ఉండే చెట్టు. ఇవి వచ్చేసి ఇది అంజీర్ మొక్క. ఇది సో ఇదిగో పపాయా. బనానా తినాలని బనా ఇంట్లో ఉన్నాం. ఇవి తెల్లవి ఫ్లవర్స్. మల్లెలు సరే, మల్లెపూలు, గోరింటాకు. అమ్మ తీసుకున్నావా? వైన్ అని అపార్ట్మెంట్లో ఉంది కదా. సపోటా ఉన్నాయా? ఇవన్నీ షో ప్లాంట్స్. ఇక్కడ మ్యాంగోస్. మ్యాంగో కావాలి, ఈ ఎండకి మ్యాంగోస్ బాగా పండుతాయి. అదేంటి అది? యాప్ యాప్ ఆకు.
పాడేలా దగ్గర చూడండి. అమ్మ యాప్ చెట్టు యాప్ ఫ్రూట్స్ ఫ్రూట్ కాస్తా. ఇవి అంజీర్వే. ఇది జమ్మి చెట్టు. ఇదా వచ్చినట్ అనుకున్నా. అందాన్ ఇది వచ్చేసి జిల్లేడు. జిల్లే ఇవి ఆఫీసెస్లో ఈ మధ్య బాగా నాటుతున్నారు. ఎత్తుగా పెరిగిపోయి ఒక సైజ్ లాగా వచ్చింది. జామా నాకు ఇష్టమైన ఫ్రూట్. ఇట్ ఈస్ ఓ ప్లాంట్. మధ్యలో ఫ్లాట్ ఉంది కింద నాలుగు. సో ఇలా బేస్ లేనిది అడుగును తక్కువగా ఉండేది. ఎక్కువగా ఉంటే ఎక్కువదే మంచిది. దాన్ని పెయింట్ వేసుకోకుండా బాగా చిన్న వేసేచ్చు. పెయింట్ వేసుకోకుండా అంటే ఇలా కొనాలి. ఇలా ఇలా కొని డిజైన్ చేయాలి. పింక్ గ్రీన్ బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాటుకోవడానికి ఈ ఆరెంజ్ బాగుంటుంది. చిన్న చిన్న రెడ్ ఆర్ మెరూన్ అంటారు దాన్ని. అండ్ దాని తులసి కోటలు కావాలండి. తులసి కోట ఇక్కడ దీపం పెట్టేయచ్చు. ఇదంతా రోజెస్. రోజెస్ ఇష్టమైతే ప్లాస్టిక్ ఇలా ఉంది. నాటు గులాబీ నాటు గులాబీ నాటు గులాబీ నాటు గులాబీ ఇది బాగుంది. మనం ఇలాంటి నాటు తీసుకోండి. మందారం వైట్ గులాబీస్ చాలా ఇష్టం. మందారం ఇటు వచ్చేసాయి. ఇవన్నీ హైబ్రిడ్. హైబ్రిడ్ కలర్స్ నాకు చాలా ఇష్టం. అన్ని కలిసి ఒక్కొక్కటి 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 తీసుకుని ఇంటి చుట్టూ నాటుకుంటే బాగుంటుంది. ఇంటి చుట్టూ రోజు వైట్ పింక్. ఇది పెద్ద హైబ్రిడ్. పెద్ద ఆరెంజ్ ఇవి నాటు గులాబీస్ చాలా పెద్దగా పెరుగుతున్నాయి. పేపర్ లాగా పెరుగుతున్నాయి. అర్థం కదా. చిన్న అయితే క్రీపర్స్ గా బాగుంటుంది. చిన్న చిన్న క్రీపర్ బాగుంది. చిన్న గోల్ తేర్ షో పీస్ అంతే. ఇది నీళ్ళు తక్కువ పోయాలి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే. అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. డైసీ చామంతి రంగురంగుల గులాబీలతో పాటుగా అనేక రకాల గులాబీలు, నాటు గులాబీలు, పన్నీర్ గులాబీలు, హైబ్రిడ్ గులాబీలు, అలాగే అనేక రకాల డిఫరెంట్ డిఫరెంట్ పండ్ల మొక్కలు, అలాగే ఇండోర్ మొక్కలు కూడా దొరుకుతాయి. మొక్కలకు సంబంధించిన ఎరువులు, కుండీలు కూడా దొరుకుతాయి. ఇంతకీ నేనేమి మొక్కలు కొన్నాను, ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.